మహామంత్రి మనోవ్యాధి. పూర్వం గోదావరి తీరాన ప్రతిష్ఠాన రాజ్యాన్ని త్రివిక్రమసేనుడనే రాజు పాలిస్తూ ఉండేవాడు. ఒకనాడు అతని ఆస్థానానికి క్షాంతిశీలుడనే భిక్షువు ఒకడు వచ్చి త్రివిక్రమసేనుడికి పండొకటి కానుకగా ఇచ్చాడు. రాజు ఆ పండును తన చెంత ఉన్న కోతి పిల్లకు తినటానికి ఇచ్చాడు. కోతి ఆ పండును కొరికేసరికి అందులో నుంచి మేలి రత్నం ఒకటి బయటికి వచ్చింది. అది చూసి త్రివిక్రమసేనుడు ఆశ్చర్యపడిన వాడై, నా నుంచి ఏమి సహాయం కావాలి అని భిక్షువును అడిగాడు. రాజా, నేను మంత్రసాధన చేస్తున్నాను, అది పరిపూర్ణం కావటానికి మహావీరుడి సహాయం కావాలి. ప్రపంచంలో నీకన్నా మహావీరుడు ఎవరున్నారు? అందుకని నీ సాయం కోరి వచ్చాను అన్నాడు క్షాంతిశీలుడు. ఆ సహాయం ఎటువంటిది అని అడిగాడు రాజు. వచ్చే కృష్ణ చతుర్దశి నాటి రాత్రి ఈ ఊరి శ్మశానంలో గల మర్రి చెట్టు వద్దకు వస్తే నాకు కావలసిన సహాయం ఏమిటో చెబుతాను అన్నాడు భిక్షువు. రాజు సరేనని భిక్షువును పంపేశాడు. అతను కోరిన ప్రకారమే కృష్ణ చతుర్దశి రాత్రి త్రివిక్రమసేనుడు నల్లని బట్టలు ధరించి కత్తి పట్టుకొని శ్మశానానికి వెళ్ళి అక్కడ మర్రి చెట్టు కింద ఉన్న భిక్షువును చేరాడు. రాజా, దక్షిణంగా వెళ్తే అక్కడ ఒకే ఒక ఇరుగుడు చెట్టు కనిపిస్తుంది. దానిపై ఉరితీయబడిన పురుషుడి శవం అగుపిస్తుంది. నీవు పూర్తిగా మౌనం వహించి ఆ శవాన్ని చెట్టు నుంచి దించి ఇక్కడికి తీసుకురావాలి అన్నాడు భిక్షువు. త్రివిక్రముడు అదే ప్రకారం దక్షిణాభిముఖంగా వెళ్ళి ఇరుగుడు చెట్టు చేరుకొని దానిపై గల శవాన్ని చూశాడు. అతను చెట్టెక్కి శవం మెడకు ఉన్న తాడు ఖడ్గంతో కోసి శవాన్ని కింద పారేసేసరికి దెబ్బ తగిలినట్టుగా శవం ఏడవసాగింది. రాజు ఆశ్చర్యపడుతూ చెట్టు దిగి వచ్చి తడివి చూశాడు. వెంటనే శవం నవ్వసాగింది. ఆ శవంలో బేతాళుడున్నట్టు రాజు అర్థం చేసుకొని, ఎందుకు నవ్వుతావు, పోదాంరా అన్నాడు. రాజు నోరు తెరిచి ఈ మాట అన్నదే ఆలస్యంగా శవం శివాలున వెళ్ళి మళ్ళీ చెట్టున వేలాడసాగింది. రాజు మళ్ళీ చెట్టెక్కి శవాన్ని దించి దాన్ని భుజాన వేసుకొని మౌనంగా శ్మశానం వైపు నడవనారంభించాడు. అప్పుడు శవంలో ఉన్న బేతాళుడు, రాజా, పాపం చాలా బరువు మోస్తున్నావు, నీకు ఒక చిన్న కథ చెబుతాను విను అంటూ త్రివిక్రముడికి ఈ విధంగా చెప్పసాగాడు. అంగదేశాన్ని యశక్కేతుడనే రాజు పాలిస్తూ ఉండేవాడు. ఆయనకు దీర్ఘదర్శి అనే మంత్రి ఉండేవాడు. యశకేతుడు అస్తమానము అంతఃపురంలోనే ఉంటూ భోగాలు మరిగి ఉండటం వల్ల రాజ్యభారమంతా దీర్ఘదర్శి మీదనే పడింది. దీర్ఘదర్శి రాజ్యపాలనాన్ని ఎంత నేర్పుతో సాగిస్తున్నప్పటికీ గిట్టని వాళ్ళు పుకార్లు పుట్టించారు. రాజును భోగలాలసుల్ని చేసేసి మంత్రి తానే రాజై కూర్చున్నాడని నలుగురు అనసాగారు. ఇది విని దీర్ఘదర్శికి చాలా బాధ కలిగింది. ఆయన రాజు దగ్గరికి పోయి, మహారాజా, నేను తీర్థయాత్రలు చేయబోతున్నాను, ఇక నుంచి మీ రాజ్యం మీరే స్వయంగా చూసుకోండి అని చెప్పి బయలుదేరాడు. రాజు వెళ్ళవద్దని బతిమాలి చూశాడు గాని దీర్ఘదర్శి తన ప్రయాణం మానలేదు. ఆయన కొంతకాలం తిరిగి ఒక గ్రామం చేరాడు. అక్కడ ఆయనకు ఒక వర్తకుడితో స్నేహం కలిసింది. ఆ వర్తకుడికి సముద్ర వ్యాపారం ఉంది. నేను ఓడలలో సరుకు వేసుకొని సముద్రం మీద సువర్ణ ద్వీపం వెళ్తున్నాను, మీరు కూడా నాతో రావాలి అని వర్తకుడు దీర్ఘదర్శిని కోరాడు. ఎన్నడు సముద్రయానం చేసి ఉండని దీర్ఘదర్శి సరేనన్నాడు. సువర్ణ ద్వీపం నుంచి తిరిగి వస్తుండగా సముద్ర మధ్యంలో ఒకనాడు దీర్ఘదర్శికి సముద్రపు టల్లల మీదుగా ఒక మహావృక్షం అగుపించింది. ఆ చెట్టు మీద ఒక అద్భుత లావణ్యవతి వీణ వాయిస్తూ కూర్చున్నది. ఈ దృశ్యం అంతలో మళ్ళీ మాయమైపోయింది. ఓడ కళాసులు దీర్ఘదర్శికి కలిగిన ఈ ఆశ్చర్యం గమనించి, ఈ దృశ్యం మాకు ఈ ప్రాంతాల ప్రతిసారి కనిపిస్తూనే ఉంటుంది బాబుగారు అన్నారు. కాలక్రమాన దీర్ఘదర్శి అంగదేశానికి తిరిగి వచ్చేశాడు. తన మంత్రిని చూడగానే రాజుకు పరమానందమైంది. మంత్రి వెళ్ళిపోయిన నాటి నుండి రాజు రాజ్యభారంతో మనశ్శాంతి ఎరగడు. మళ్ళీ పరిపాలన మంత్రి పరం చేసి తాను సుఖంగా ఉండవచ్చు కదా అని ఆశపడుతూ రాజు, అయితే మంత్రి, లోకంలో ఏమేమి వింతలు చూశావు అని అడిగాడు. మహారాజా, మిగిలిన వింతలు వింతలే కావు. ఒక వర్తకుడి వెంట సువర్ణ ద్వీపానికి వెళ్ళి తిరిగి వస్తూ సముద్ర మధ్యాన ఒక అత్యద్భుత సౌందర్యవతిని చూశాను. ఆమె ఎవరో దేవతాస్త్రీ తప్ప మానవ స్త్రీ కాదు. నేను చూస్తుండగానే ఆమె అదృశ్యమైంది అని దీర్ఘదర్శి చెప్పాడు. ఈ మాట వినగానే రాజుకు ఆ స్త్రీని చూడాలని ఆత్రం కలిగింది. మంత్రి ఎంత బతిమాలుతున్నా వినక యశకేతుడు తన రాజ్యభారాన్ని మంత్రి మీద పెట్టి ఈసారి తాను యాత్రకై బయలుదేరాడు. ఆయన సముద్ర తీరం చేరిన కొద్ది రోజులకే సువర్ణ ద్వీపానికి ప్రయాణమైపోతున్న ఓడ దొరికింది. ఆ ఓడగల వర్తకుడితో స్నేహం చేసి రాజు అందులో ఎక్కి బయలుదేరాడు.
ఓడ కొంతకాలం సముద్రం మీద వెళ్ళినాక ఒకనాడు రాజుకు కూడా సముద్రం మీద ఒక మహావృక్షము, దానిమీద కూర్చొని వీణవాయించే స్త్రీ కనిపించారు. ఆ దృశ్యం చూస్తూనే రాజు ముందు వెనక ఆలోచించక సముద్రంలోకి ఉరికాడు. సముద్రం అడుగు చేరుకునేసరికి రాజుకు ఒక మహానగరం కనిపించింది. కానీ ఆ నగరంలో ఎంతసేపు తిరిగినా ఆయనకు అక్కడ ఒక్క ప్రాణి కూడా కనిపించలేదు. అయినా రాజు పట్టుదలతో నగరమంతా తిరగసాగాడు. ఆఖరుకు ఆయనకు ఒక విశాల భవనం అగుపించింది. రాజు ఆ భవనం ప్రవేశించి ఒక గదిలో హంసతూలిక తల్పం మీద పడుకొని ఉన్న ఒక అపురూప సౌందర్యవతిని చూశాడు. "నువ్వెవరు? ఒంటరిగా ఇక్కడ ఎందుకున్నావు?" అని అడిగాడు రాజు. "రాజా, నేను విద్యాధరిణి. నా పేరు మృగాంకవతి. నా తండ్రికి నేనంటే ఎంతో ప్రేమ. నేను వెంటలేనిదే భోజనం చేసేవాడు కాడు. నేను ప్రతి అష్టమి నాడు, చతుర్దశి నాడు గౌరీ పూజ కోసం వెళ్ళేదాన్ని. ఒకసారి అలా వెళ్ళిన దాన్ని పూజలో మునిగిపోయి రాత్రిదాకా రాలేదు. దాంతో నా తండ్రి నన్ను చూడగానే మండిపడి నన్ను ఈ నిర్జన నగరంలో ఉండిపోమ్మని శపించాడు" అన్నదా స్త్రీ. "జరిగిన దానికి చింతించకు. నేను నిన్ను పెళ్ళాడక బతకలేను. మనిద్దరము ఇక్కడే ఉండిపోదాము" అన్నాడు రాజు. "నిన్ను పెళ్లాడటానికి నా అభ్యంతరం ఏమీ లేదు. కానీ ఒక్క విషయం తెలుసుకో. నా తండ్రి కోపావేశంలో శపించాడే గాని నేను బతిమాలగా శాప విమోచన మార్గం కూడా తెలిపాడు. అదేమిటంటే, నన్నెవరైనా పెళ్లాడిన వారం రోజులకు నాకు శాప విముక్తి కలుగుతుంది. నేను మా విద్యాధర లోకానికి వెళ్ళి నా తండ్రిని చేరుకుంటాను. నాకెవరైనా శాప విముక్తి కలిగిస్తారేమోననే ఆశతోనే నేను సముద్రయానం చేసేవారికి కనిపిస్తూ వచ్చాను. ఇంతకాలానికి దేవుడల్లే నువ్వు వచ్చావు" అన్నది మృగాంకవతి. ఆమె మీది అపారమైన ప్రేమతో, "రాజు, నువ్వు ఒక్క క్షణం నా భార్యవైనా నేను ధన్యున్నే" అన్నాడు. మృగాంకవతికి కూడా రాజు మీద ఎంతో ప్రేమ కలిగింది. ఆమె అతన్ని భవనం వెలుపల ఉన్న దిగుడుబావి దగ్గరికి తీసుకుపోయి, "నేను ఇక్కడ ఉండే వారం రోజులలో పొరపాటున కూడా ఇందులోకి దిగవద్దు. దిగినట్టయితే నువ్వు మరుక్షణం భూలోకంలో ఉంటావు. నిన్ను విడిచి నేను ఈ శూన్య నగరంలో క్షణమైనా గడపలేను" అన్నది. సముద్ర గర్భాన గల ఆ శూన్య నగరంలో ఇష్టం వచ్చినట్టు విహరిస్తూ అక్కడి వింతలన్నీ చూస్తూ మృగాంకవతితో యశక్కేతుడు వారం రోజులు గడిపాడు. "రాజా, ఇక నేను నా లోకానికి వెళ్ళిపోయే గడియ సమీపించింది. నువ్వు చూపిన ప్రేమ, చేసిన మేలు ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకుంటాను. ఇక నాకు సెలవియ్యి" అంటూ మృగాంకవతి రాజును దిగుడుబావి వద్దకు తెచ్చింది. ఆమెను విడిచిపోవటం ఎంతమాత్రం ఇష్టం లేక రాజు కొద్ది రోజులు నాతో కూడా వచ్చి మా నగరంలో ఉండిపోకూడదా అని అడిగాడు. "రాజా, నేను ఒకసారి భూలోకాన్ని తాకానో నా దేవత్వం కాస్త పోతుంది. నేను మానవకన్యనైపోతాను. కనుక నాకు సెలవిప్పించు" అన్నది మృగాంకవతి. రాజు ఆమె వద్ద వీడ్కోలు తీసుకునేవాడిలాగా నటిస్తూ ఆమెను గట్టిగా పట్టుకొని ఆమెతో సహా దిగుడుబావిలోకి దూకాడు. మరుక్షణం ఇద్దరు భూలోకం చేరారు. మృగాంకవతి దేవత్వం కోల్పోయి మానవ స్త్రీ అయిపోయింది. రాజు ఆమెను అంగదేశానికి తీసుకుపోయి ఒక మంచి రోజున వైభవంగా పెళ్లి చేసుకున్నాడు. ఆ రాత్రే అంగదేశపు మంత్రి దీర్ఘదర్శి గుండె పగిలి చనిపోయాడు. ఈ కథ చెప్పి బేతాళుడు, "రాజా, దీర్ఘదర్శి ఎందుకు చచ్చాడు? వెళ్ళిపోయాడనుకున్న రాజు తిరిగి వచ్చి తన ఏలుబడికి విఘ్నం కలిగించాడనా? తాను చూసి కూడా పెళ్లాడలేని అందగత్తెను రాజు పెళ్లాడి మరీ తెచ్చుకున్నాడనా? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి చెప్పకపోయావో తలపగిలిపోతుంది" అన్నాడు. దీర్ఘదర్శి చావుకు నువ్వు చెప్పినదేది కారణం కాదు. మామూలు భోగాలలో మునిగి ఉంటేనే రాజ్యభారం తన మీద వేసి తనను అపనిందలకు గురిచేసే యశక్కేతుడు ఈ దేవతాస్త్రీ దొరికితే తిరిగి రాజ్యభారం వహిస్తాడా? తాను యావజ్జీవం అపనిందల పాలుకాక తప్పదనే విచారంతో దీర్ఘదర్శి గుండె పగిలి చచ్చాడు అని త్రివిక్రమసేనుడు సమాధానం చెప్పాడు. రాజుకు మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై చెట్టెక్కాడు. మారిన తలలు. విక్రమార్కుడు చాలా పట్టుదల గలవాడు. బేతాళుడి ప్రశ్నకు సమాధానం ఇవ్వటానికి తాను మౌనం విసర్జించడం వల్లనే బేతాళుడు శవంతో సహా చెట్టెక్కాడని ఆయన గ్రహించాడు. మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళి చెట్టు మీద నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని శ్మశానంకేసి నడవసాగాడు. "రాజా, నీవు చాలా జ్ఞానివి. అందుచేత నిన్ను మరొక ధర్మ సందేహం అడుగుతాను. ముందు ఈ కథ విను" అంటూ బేతాళుడు ఈ విధంగా కథ చెప్పాడు. శోభావతి నగరంలో కాళికాదేవి గుడి ఒకటి ఉన్నది. దాని ఎదటనే కాళీతీర్థం అనే పెద్ద కోనేరు కూడా ఉన్నది. ఏటా ఆషాఢ శుక్ల చతుర్దశి నాడు అక్కడ పెద్ద జాతర జరుగుతుంది. ఆ రోజు అనేక కోసల దూరం నుండి లక్షలాది జనులు అక్కడికి వచ్చి కోనేటిలో స్నానం చేసి అమ్మవారి దర్శనం చేసుకుంటారు. ఒక సంవత్సరం ఇలాగే బ్రహ్మస్థలమనే గ్రామం నుంచి ధవలుడనే చాకలి ఉత్సవానికి వచ్చాడు.
కోనేటి వద్ద స్నానానికి వచ్చిన వారిలో మదన సుందరి అనే అందమైన చాకలి కన్యను చూశాడు. దాని ఊరు, పేరు, తండ్రి పేరు విచారించాడు. ఆ మదన సుందరి తన భార్య అయితేనే తప్ప అన్నం ముట్టరాదని శపథం చేశాడు. ఉత్సవానికి పోయి తిరిగి వచ్చినప్పటి నుంచి ధవలుడు చిక్కిపోతూ ఉండటం గమనించి వాడి తండ్రి కారణమడిగాడు. మదన సుందరి విషయమంతా ధవలుడు తండ్రికి చెప్పేశాడు. ఈ భాగ్యానికే నిద్ర, ఆహారాలు మానాలట్రా నాయనా, దాని తండ్రి నాకు స్నేహితుడే, ఇప్పుడే బయలుదేరిపోయి పెళ్లి ఖాయం చేసుకొస్తాను, నువ్వు లేచి అన్నం తిను అని తండ్రి చెప్పాడు. అనుకున్నట్టే పెళ్లి స్థిరమైంది. మంచి లగ్నం చూసి ధవలుడికి, మదన సుందరికి పెళ్లి చేసేశారు. ధవలుడు భార్యను తన ఇంటికి తెచ్చుకొని సుఖంగా కాపురం చేస్తున్నాడు. ఇంతలో ఒకనాడు ధవలుడి ఇంటికి వాడి బావమరిది వచ్చి, బావా, మా ఇంట గౌరీవ్రతం చేసుకుంటున్నాము, నిన్ను చెల్లెల్ని తీసుకుపోవడానికి వచ్చాను అన్నాడు. మరునాడే ధవలుడు తన భార్యతోనూ బావ మరిదితోనూ అత్తవారింటికి బయలుదేరాడు. వారి దారి శోభావతి నగరం మీదుగానే ఉంది. వారు ముగ్గురు కాళీ ఆలయం దగ్గరికి చేరేసరికి ధవలుడికి అమ్మవారి దర్శనం చేసుకోవాలి అనిపించింది. భార్యను, బావమరిదిని రమ్మంటే ఉత్త చేతులతో అమ్మవారిని చూడటం తమకు ఇష్టం లేదన్నారు. ధవలుడు ఒక్కడే గుడి లోపలికి వెళ్ళాడు. గుడిలో అమ్మవారిని చూడగానే ధవలుడికి ఒళ్ళు పరవశమైపోయింది. 18 చేతులతో కాలి కింద మహిషాసురుణ్ణి తొక్కిపట్టి కాళికాదేవి జగీయమానంగా కనపడింది. అమ్మవారి విగ్రహానికి సమీపంలోనే వేట కత్తి కూడా ఉంది. ఈ దేవికి అందరూ బలులు ఇచ్చి పుణ్యం సంపాదిస్తారు, నన్ను నేనే బలి ఇచ్చుకొని ఏకంగా మోక్షం సంపాదిస్తాను అనుకుని ధవలుడు దేవిని ధ్యానించి వేటకత్తి తీసుకొని ఒక్క వేటున తన తల తెగ నరుక్కుని అక్కడే పడిపోయాడు. భర్త ఎంతసేపటికి రాకపోవటం చూసి మదన సుందరి చూసి రమ్మని తన అన్నను పంపింది. వాడు గర్భగుడిలోకి వచ్చి తనను తానే అమ్మవారికి బలి ఇచ్చుకున్న తన బావను చూశాడు. వాడికి కూడా భక్త్యావేశం వచ్చి తన తల నరుక్కొని బావమరిది పక్కనే ఉరిగిపోయాడు. వెళ్ళిన మగవాళ్ల కోసం ఎంతోసేపు చూసి మదన సుందరి ఆందోళనపడి తానే స్వయంగా గుడిలోకి వచ్చింది. అక్కడ తన భర్త శవము, అన్న శవము పడి ఉండటం చూసి దుఃఖం పట్టలేక ఏడుస్తూ, తల్లి, నా భర్తను, అన్నను ఒక్కసారి బలిపుచ్చుకున్నావా, ఇక నేనొక్కతను బతికి ఉండటం దేనికి, నీ ఎదటనే ఉరిపోసుకు చస్తాను అని భువన సుందరి ఆత్మహత్య చేసుకోబోయింది. ఆ సమయంలో దేవి ముఖము నుంచి ఇలా మాటలు వినిపించాయి. వెర్రి కూతురా, ఆత్మహత్య చేసుకోకు, నేను నీ భర్తను కానీ అన్నను కానీ బలి కోరలేదు. వారే భక్తి పారవశ్యంలో తమ్ము తాము బలి ఇచ్చుకున్నారు, వారి మొండెములకు తలలు తగిలించు, వారిని ఇప్పుడే బతికిస్తాను. అమ్మవారన్న ఈ మాటలు వినగానే మదన సుందరికి ఒళ్ళు తెలియని ఆనందం కలిగింది. ఆమె ఆనందాశ్రువులు తుడుచుకోనైనా తుడుచుకోకుండా ఆ గర్భగుడి చీకటిలో రెండు మొండెములకు రెండు తలలు చేర్చింది. మరుక్షణం ఇద్దరూ బతికారు. కానీ ఒక్క పొరపాటు జరిగిపోయింది. మదన సుందరి తన భర్త మొండెముకు అన్నతల, అన్న మొండెముకు భర్త తల చేర్చి వారిని బతికించుకుంది. ఈ కథ చెప్పి బేతాళుడు, రాజా, నా సందేహం ఏమంటే మదన సుందరి బతికించుకున్న ఇద్దరిలో ఇప్పుడు భర్త ఎవరు, అన్న ఎవరు? ఇందుకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోతివా, నీ తల పగిలిపోతుంది, జాగ్రత్త అన్నాడు. ఇందులో సందేహానికి అవకాశమే లేదు. శరీరం అంతటికి తల ప్రధానము. అందుచేత భర్త తల గలవాడే భర్త, అన్న తల గలవాడు అన్న అని సమాధానం చెప్పాడు విక్రమార్కుడు. రాజు మౌనం ఈ విధంగా భంగం కాగానే వేతాళుడు శివంతో సహా అంతర్ధానమై చెట్టెక్కి కూర్చున్నాడు. ఏడుపు, నవ్వు. పట్టుదలతో విక్రమార్కుడు ఇరుగుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి శవాన్ని చెట్టు మీద నుంచి దించి భుజాన వేసుకొని వస్తూ ఉండగా శవంలో ఉన్న బేతాళుడు, రాజా, ఇంకొకరి చేత పనులు చేయించుకోవలసిన నువ్వే ఈ అర్ధరాత్రి వేళ ఇంత శ్రమపడటం నాకెంతో విచారంగా ఉన్నది. నీకు మార్గాయాసం కలగకుండా ఒక చిత్రమైన కథ చెబుతాను, విను అంటూ ఈ కింది కథ ఆరంభించాడు. భగవంతుడు శ్రీరామచంద్రుడిగా అవతారమెత్తి పరిపాలించిన అయోధ్య నగరాన్ని ఒకప్పుడు వీరకేతు మహారాజు పాలించాడు. ఆ సమయంలో అయోధ్యలో ప్రతి నిత్యము అతి విచిత్రమైన దొంగతనాలు జరగసాగాయి. ఈ దొంగతనాలకు తట్టుకోలేక ప్రజలు రాజుగారి దగ్గరికి వెళ్ళి, మహాప్రభువు, మమ్మల్ని దొంగల బారి నుండి ఎట్లాగైనా కాపాడండి, మేము ఎన్ని ప్రయత్నాలు చేసినా దొంగల ఆచూకీ తెలియటం లేదు, ఈ దొంగలు చిక్కకపోవటం అటుంచి కనీసం కంటికైనా కనపడకుండా అతి సాహసమైన దొంగతనాలు చేస్తున్నారు అని మొరపెట్టుకున్నారు. వీరకేతు మహారాజు ప్రజలను ఓదార్చి పంపేసి తన రక్షక భటులలో అత్యంత సమర్థులైన వారికి మారువేషాలు వేయించి రాత్రిపూట రహస్య గస్తీ తిరగమని పంపాడు. వారంతా 1000 కళ్ళతో కనిపెట్టి ఉన్నా కూడా దొంగతనాలు యథాప్రకారం జరుగుతూనే ఉన్నాయి. ఒక్క దొంగ అయినా గస్తీ తిరిగే భటుల కంటపడలేదు. దొంగతనాలు సాగిస్తున్న వారెవరో చాలా యుక్తిపరులని నిర్ధారణ చేసుకున్నవాడై వీరకేతు స్వయంగా దొంగలను పట్టడానికి బయలుదేరాడు.
రాత్రి చీకటిలో రాజు మారువేషం వేసుకొని పోతూ ఉండగా ఆయనకు ఒకచోట విచిత్రంగా ప్రవర్తించే ఒక వ్యక్తి కనిపించాడు. రాజు అతడికేసి బయలుదేరాడు. దగ్గరికి వస్తున్న రాజును చూసి ఆ వ్యక్తి, ఎవరు నువ్వు అని అడిగాడు. దొంగను అన్నాడు రాజు. అయితే నాకు సాటివాడివే, మా ఇంటికి పోదాంరా, నీకు స్నేహ మర్యాద చేస్తాను అన్నాడు ఆ వ్యక్తి. రాజు అతని వెంట వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఆ ఇల్లు అడవిలో భూగర్భంలో రహస్యంగా నిర్మించి ఉన్నది. దొంగ రాజును ఒక గదిలో కూర్చోబెట్టి వెంటనే వస్తానని చెప్పి పక్క గదిలోకి వెళ్ళాడు. ఆ సమయంలో దాసి ఒకతే వచ్చి రాజుతో, నువ్వెవరు బాబు, ఈ గజ దొంగ రహస్యం తెలిసినాక నీకు ఆయువు మూడినట్లే, వెంటనే పారిపో అని హెచ్చరిక చేసింది. రాజు వెంటనే అక్కడి నుండి బయలుదేరి అతి శీఘ్రంగా తన నగరుకు తిరిగిపోయి సాయుధ భటులతో అదే చోటికి తిరిగి వచ్చాడు. గజదొంగకు రాజభటులకు ఘోరమైన యుద్ధం జరిగింది. ఒంటరిగాడై ఉండి కూడా రాజభటులందరితోనూ ఎంతోసేపు ధైర్యంగా పోరాడి అనేక మంది రాజభటులను చంపి చిట్ట చివరకు దొంగ రాజు చేతిలో ఓడిపోయాడు. వీరకేతు మహారాజు దొంగను పెడరెక్కలు విరిచికట్టి పట్టుకుపోయాడు. అతని విచారణ జరిగింది. చాలా కాలంగా ఎవరికంటా పడకుండా ఆ దొంగే అయోధ్య అంతటా దొంగతనాలు చేసినట్టు రుజువయ్యింది. పోయిన సొత్తంతా దొరికింది కూడా. రాజు దొంగను కొరత వేయించమని భటులకు ఉత్తర్వు ఇచ్చాడు. దొంగను రాజభటులు కొరత వేయించడానికి ఊరి బయటికి తీసుకుపోతూ ఉండగా అయోధ్య నగరంలోని పెద్ద వైశ్యులలో ఒకడైన రత్నదత్తుడు అనేవాడి కూతురు రత్నవతి అనే యువతి దొంగను చూసి తన తండ్రిని పిలిచి, నాన్న, నన్ను ఆ దొంగకిచ్చి పెళ్లి చేయండి అని అడిగింది. రత్నదత్తుడు ఈ మాట విని నిర్ఘాంతపోయాడు. ఎందుకంటే రత్నవతి లేకలేక కలిగిన బిడ్డ. ఆమెను రత్నదత్తుడు ఎంతో గారాభంగా పెంచుతూ వచ్చాడు. రత్నవతి అపురూపమైన అందగత్తెగా ఉండటం చూసి ఎంతోమంది కోటీశ్వరులైన వైశ్య కుమారులు, రాజకుమారులు ఆమెను పెళ్లాడదామని వచ్చారు. రత్నవతి అందరినీ నిరాకరించడమేగాక తనకు పెళ్లి అవసరం లేదని కూడా అన్నది. ఏం తల్లి, నువ్వు రాజాది రాజులను కూడా పెళ్లాడ నిరాకరించింది ఈ దిక్కుమాలిన దొంగ కోసమా? వాణ్ణి కొరత వేయడానికి తీసుకుపోతున్నారు. అటువంటి వాడినా పెళ్లాడేది అని రత్నదత్తుడు కుమార్తెను అడిగాడు. రత్నవతి తండ్రి మాటలు వినిపించుకోలేదు. అనేక మంది రాజకుమారులు ఆమెను వరించి వచ్చినప్పుడు తండ్రి ఆమెను పెళ్లి చేసుకోమని సలహా ఇచ్చాడు. కానీ అప్పుడు కూడా ఆమె తండ్రి మాటను ఏమాత్రం వినిపించుకొని ఉండలేదు. దొంగ అయ్యేది, కొరత పడేది. అతన్నే నా భర్తగా వరించాను, నాకు పెళ్లి కావాలని ఉంటే అతన్ని తెచ్చి నాకు పెళ్లి చేయండి. మీకు అది చేతకాని పక్షంలో నేను కూడా అతనితోనే చచ్చిపోతాను. అంతేకాని నా మనసు మాత్రం మార్చుకునేది లేదు అన్నది రత్నవతి. ఈ మాటలు విని రత్నదత్తుడు చాలా కంగారు పడ్డాడు. తన కుమార్తె నిశ్చయం మారదని ఆయనకు తెలిసిపోయింది. ఆయన వెంటనే వీరకేతు మహారాజు దగ్గరికి వెళ్ళి, మహాప్రభు, మీరీనాడు పట్టిన గజ దొంగను నాకు ఇచ్చేయండి, నేను తమకు నా దగ్గర ఉన్న 100 కోట్ల సువర్ణాలు ఇచ్చుకుంటాను అన్నాడు. కానీ రాజు ఒప్పుకోలేదు. అయోధ్య నగరాన్ని ఎంతో కాలం ఒంటరిగా పీడించిన గజ దొంగను విడిచిపుచ్చడానికి ఆయన మనసు ఎంత మాత్రమూ ఇష్టపడలేదు. హతాశుడై రత్నదత్తుడు ఇంటికి తిరిగి వచ్చేసరికి రత్నవతి స్నానం చేసి పెళ్లి కూతురై సిద్ధంగా ఉంది. అమ్మ, నా ప్రయత్నం ఫలించలేదు. దొంగను విడిచిపుచ్చటానికి రాజు ఒప్పుకోలేదు. నాకున్నదంతా ఇస్తానన్నాను, లాభం లేకపోయింది. నువ్వు కోరిన పెళ్లి అసంభవం అన్నాడు రత్నదత్తుడు విచారంగా కూతురుతో. పెళ్లి కాకపోతే సహగమనం ఉండనే ఉన్నది అన్నది రత్నవతి. రత్నవతి పల్లకి ఎక్కి వధ్యభూమికి బయలుదేరింది. ఆమె వెంట ఏడుస్తూ తల్లిదండ్రులు కూడా బయలుదేరారు. వారు వధ్యభూమికి వెళ్ళేసరికి అప్పటికే గజదొంగను తలార్లు కొరత వేశారు. అతను చావు బతుకుల మధ్య ఉన్నాడు. రత్నదత్తుడు తన కుమార్తెను దొంగ వద్దకు తీసుకుపోయి, ఇదిగో నాయన, నా కుమార్తె నిన్నే పెళ్లాడతానని పట్టుబట్టి వచ్చింది అని చెప్పాడు. ఈ మాట విని దొంగ ఒక్కసారి రత్నవతికేసి చూసి కన్నీరు కార్చి వెంటనే చిరునవ్వు నవ్వి మరుక్షణం ప్రాణం విడిచాడు. రత్నవతి తాను నిర్ణయించుకున్న భర్త కలేబరాన్ని తీసుకొని శ్మశానానికి పోయి అక్కడ చితి పేర్పించి దానిమీద దొంగ శవంతో పాటు తాను కూడా ఎక్కింది. మనస్సులో భర్తగా స్వీకరించిన మాత్రాన సహగమనం చేయడానికి సిద్ధపడిన రత్నవతి పతిభక్తికి సంతోషించి కాలభైరవుడు ప్రత్యక్షమై, అమ్మా, నీ పతిభక్తి అసాధారణంగా ఉన్నది. నీకే వరం కావాలో కోరుకో, ఇస్తాను అన్నాడు. దేవా, నా తల్లిదండ్రులకు నేనొక్కతనే కుమార్తెను. నేను పోతే వాళ్ళు కడుపుకోతతో అల్లాడిపోతారు. వారికి పుత్రులు కలిగేట్టు అనుగ్రహించు. వారిని చూసుకుంటూ నన్ను మర్చిపోతారు అన్నది రత్నవతి వినయంగా. కాలభైరవుడు నవ్వి, నీ కోరిక ప్రకారమే చేస్తాను. కానీ నువ్వు నీకై ఏమి కోరవా అని అడిగాడు. నాకు నా భర్త వెంట ఉండటం తప్ప ఇంకే కోరిక లేదు అన్నది రత్నవతి. ఆ కోరిక కూడా తీరుస్తాను అంటూ కాలభైరవుడు దొంగను బతికించి అంతర్ధానమైనాడు. రత్నదత్తుడు దొంగను ఇంటికి తీసుకువచ్చి వైభవంగా తన కుమార్తెకు వివాహం చేశాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, కొరతపడి చచ్చిపోతూ రత్నవతి తనను పెళ్లాడగోరిందని విని దొంగ ఎందుకు ఏడ్చాడు?
తర్వాత ఎందుకు నవ్వాడు? తెలిసి సమాధానం చెప్పకపోయావా? తల పగిలిపోతుంది అన్నాడు. ఈ అకారణ బంధువుల రుణం తీర్చుకోకుండానే పోతున్నానే అని దొంగ మొదట దుఃఖించాడు. ఎంతమంది రాజాదిరాజులను నిరాకరించిన కన్య తనను వరించడం చూసి నవ్వాడు అని జవాబు చెప్పాడు విక్రమార్కుడు. రాజుకు మౌనభంగం కాగానే బేతాళుడు శవంతో సహా మాయమై చెట్టెక్కాడు.